नमस्ते वेलकम टू एनएसटीवी न्यूज़ నేను అరుణ ముందుగా బుల్లెటిన్ హెడ్లైన్స్ జగిత్యాల జిల్లా కోడిమ్యాల కేంద్రంలో జిల్లా రైతు ఐక్య వేదిక ఆధ్వర్యంలో రేపు జరగబోయే కలెక్టర్ కార్యాలయ ముట్టడికి మండలంలోని వివిధ గ్రామాల రైతులు తరలివచ్చి విజయవంతం చేయగలరని మండల కేంద్రంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ సన్నరకం వడ్లను 2500 మద్దతు ధరతో అలాగే మొక్కజొన్న 1850 మన ధరతో కొనుగోలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా రైతు ఐక్య వేదిక నాయకులు నేరల భూమిరెడ్డి, సామ భాస్కర్ రెడ్డి, ఏలేటి నరసింహారెడ్డి, రేకులపల్లి రవీందర్ రెడ్డి, సురకంటి ముత్యం రెడ్డి, డబ్బు గౌతమ్ రెడ్డి, డబ్బు జగన్మోహన్ రెడ్డి, మందల గోపాల్ రెడ్డి, సంత శ్రీధర్ రెడ్డి, సింగిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, సింగిరెడ్డి సురేందర్ రెడ్డి, మహేందర్ రెడ్డి, తిరుపతి రెడ్డి, చిర్రా శ్రీనివాస్, నితిన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ పిలవడానికి రైతులు ప్రతి ఈ జైత్యాల చెలో జైత్యాలానికి ధర్నాకు రావాలని ఈ కొర్మేల్ మండలంలో అన్ని గ్రామాల నుండి అన్ని ప్రతినిధులకు అన్ని సంఘాల నాయకులకు పిలుపుడు సన్నరకాలైన వారికి అదే విధంగా మొక్కజొన్నకు కూడా మద్దతు ధర ఇవ్వలేకపోతున్న ఈ ప్రభుత్వాన్ని ఎండగట్టి ఈ ప్రభుత్వం మెడల్ వంచి మద్దతు ధర తీసుకురావడం కోసం మనం రేపు 11 గంటలకు జగిత్యాల జిల్లా కేంద్రంలో ధర్నాకు పాల్గొంటాం. అదే విధంగా మన మండల కొడిమేల మండలంలో ఉన్న ప్రతి ఒక్క రైతు ఆ కార్యక్రమానికి విచ్చేసి ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునివ్వడం కోసమే ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నాం. అదేవిధంగా మనకు ఈ సన్నరకాలు వేయాలనే ప్రభుత్వం చెప్పినప్పుడు ప్రతి మండలంలో ఒక అవగాహన సదస్సు పెట్టారు ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం. కొడిమేల మండలంలో కూడా మండల పరిషత్ ఆఫీసులో అవగాహన సదస్సు పెట్టి సన్నరకాలు వేయాలి, ఇట్లుంటుంది అని. రేకులపల్లి రవీందర్ రెడ్డి. రేపు జగిత్యాల జిల్లాలో రైతు ఐక్య వేదిక అంటే రైతులందరూ కలిసి ఒక ఐక్యంగా దీనిలో కుల మతాలకు అతీతంగా దీన్ని ఏర్పరచుకోవడం జరిగింది. గత కొంత కాలంలో చాలా ఉద్యమాలు చేశారు. ఇప్పుడు కూడా రేపు 11 గంటలకు కలెక్టరేట్ ముందట ధర్నాకు చెలో జగిత్యాల అని పిలిపినేయడం జరిగింది సంఘ నాయకులు. దానికి సంబంధించి రేపు మన ఈ కొడిమ్యాల మండలం నుండి అత్యధికంగా ప్రతి రైతు కదలి కలెక్టరేట్ ముందుకు రావాలి అని నేను విన్నవించుకుంటున్నాను. మరి ఎందుకు మనం ఈ ధర్నా చేస్తున్నాము అంటే, పసుపులో అంతర పంటగా మక్కను తప్పనిసరిగా వేస్తారు, పెసర్లో కూడా వేస్తారు, కందిలో కూడా వేస్తారు. మరి అది ముఖ్యమంత్రి గారికి తెలియదు కావచ్చు. ఎంతోమంది మక్కలు కోసుకొని మొలకలు వస్తున్నాయి ఇళ్లలో పోసుకుంటే, వాటికి కొనుగోలు చేసే నాదులు లేడు, మార్కెట్ ఓపెనింగ్ రాలేదు, ఎంఎస్పి రేటుకు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి అయి ఉండి నేను 800-900 కొంటాను, మీ ఇష్టం ఉంటే పండించరు, లేకుంటే మిమ్మల్ని ఎవరు పండించు అని కరకండిగా చెప్పేసిండు. ఇది దౌర్భాగ్యం అలాంటి మాటలు వినడం మనం. అందుకోసం రైతులంతా కలెక్టరేట్ ముందుకు ధర్నాకు వెళ్ళాలి. రెండవది, మీరు సన్నపు వడ్లు పండించండి అన్నాడు. సన్నపు వడ్లు పండిస్తే మనకు దొడ్డు రకానికి సన్నకు రకానికి ఒక ఎకరాన 15 క్వింటాలు తక్కువ వస్తుంది దిగుబడి.